శ్రీరెడ్డి తనలోకి కొత్త యాంగిల్ని చూపించింది శ్రీరెడ్డి అంటే ఎప్పుడు వైసీపీ పార్టీకి వత్తాసు పలుకుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తిట్టిపోస్తూ ఉంటుంది జగన్ని కానీ వైసీపీ పార్టీని ఎవరైనా పల్లెత్తు మాట అన్న శ్రీరెడ్డి శివాలెత్తుతుంది అయితే శ్రీరెడ్డి ఫస్ట్ టైం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలుస్తూ వైసీపీ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వైసీపీ మద్దతుదారుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్ కళ్యాణ్ని ఆయన భార్య పిల్లల్ని తీవ్ర స్థాయిలో దూషిస్తూ వీడియో విడుదల చేశారు పవన్ కళ్యాణ్ని పచ్చి బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని తనకు అప్పగించాలని నోరు పారేసుకున్నాడు అయితే ఈ వీడియోకి కౌంటర్ ఇస్తూ శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఆడాళ్ళు పిల్లలు జోలికొస్తే తొక్క తీస్తారా నా కొడక అంటూ బోరుగడ్డ అనిల్ కుమార్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వీడియోలు వదిలింది శ్రీరెడ్డి ఆడపిల్లలతో పెళ్ళం పిల్లలతో నీకేం పనిరా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాడు పవన్ కళ్యాణ్ దమ్ముంటే వాణితిట్టు కానీ వాడి పిల్లలు ఏం చేశారు ఈ అనిల్ గాడి కుండ బద్దలు కొట్టాలి వైసీపీ పేరు చెప్పి రౌడీజం చేసే వాళ్ళకి బమ్ బజాయించాలి ఇలాంటి రౌడీ వెదవల్ని జగనన్న ఎంకరేజ్ చేయడు అసలు నీకు వైసీపీకి సంబంధం ఏంట్రా వెదవ చంపుతా నరుకుతా అని బెదిరిస్తున్నాడు వీడు పోలీసులు వీడిపై యాక్షన్ తీసుకోవాలి ఇంట్లో వాళ్ళ పైకి రావడం ఏంట్రా పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని ఇలా బెదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా జగన్ అన్న భార్య పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా జనసేన వాళ్ళు రియాక్ట్ అయితే తప్పేం లేదు ఎవరికైనా న్యాయం ఒక్కటే ఆ పసిపిల్లలు ఏం చేస్తారా వెధవా తొక్కినార తీస్తా రౌడిజం అంటే ఏంటో చూపిస్తా వెధవా నాటకాలు వేసావంటే తొక్క తీస్తా నా కొడక వెతికి వెతికి కొడతా నీ బ్రాండ్ గురించి నువ్వు చెప్పుకోవడం కాదురా నా బ్రాండ్ ఏంటో తెలుసుకో ఆడళ్ళ జోలికి వచ్చావంటే నరుకుతా అంటూ బోరుగడ్డ అనిల్ పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శ్రీరెడ్డి నీకు పెళ్ళం పిల్లలతో నీకేంటి పని ఆడపిల్లలతో ఏంటి పని నీకు చేసుకున్నవాడు వాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు వాడు వాడినో వాడిని తిట్టు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు నీకు చేస్తావు పిల్లలు ఏం చేశారు ఇప్పుడే కదా మేము రేపుల గురించి వాటి గురించి పిల్లల్ని ఇలా అన్యాయం చేస్తున్నారు ఇలా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళు ఇప్పుడే బయటకు వస్తున్నారు రాజకీయాలు లేకపోతే ఏదో అని చెప్పేసి మాట్లాడుతున్నావు నీలాంటి ఎదవల వల్లే కదా వైఎస్ఆర్ సిపి చెడ్డ పేరు అనా ఈ బండానీలో కొండానిలో ఆడి కొండ పగిలిపోవాలి పోవాలి ఆడి బండ బద్దలవ్వాలి ఇలాంటి వైఎస్ఆర్ సిపి పేరు చెప్పుకుని ఎవరెవరు రౌడీ రాజ్యాలు చేస్తున్నారో ఎవరైతే దబాయింపులు చేస్తున్నారో ఎవరైతే వసూళ్లు చేస్తున్నారో వాళ్ళందరికీ మామూలుగా ఉండకూడదు బజాయించాలి బంబు బజాయించాలి బాగా పోలీసులు ఊడుకోకండి వైఎస్ఆర్ సిపి పేరు చెప్పినా వైఎస్ఆర్ సిపి పేరు చెప్పి రౌడీ రాజ్యాలు ఎవరైనా చేస్తే ఎవరైనా చూడొద్దు జగనన్న కూడా పట్టించుకోడు కొన్ని కొన్ని జగనన్న దృష్టికి రావు ఇలాంటి జగనన్న ఎంకరేజ్ చేయడు